ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడే, డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా బస్సు రవాణా నిలిచిపోయింది. డిమాండ్ల సాధనకు సమ్మె నోటీస్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్వహించిన దశల వారీ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. మెట్టు దిగని ప్రభుత్వం, బెట్టు విడవని ఆర్టీసీ జేఏసీల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. పండుగల వేళ సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 10,000 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ వ్యక్తులతో డిపోల నుంచి బస్సులను బయటకు తీసేందుకు అధికారులు సాగిస్తున్న యత్నాలను ఆర్టీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి. డిపోల వద్ద బైఠాయించిన కార్మికులు బస్సులను డిపోల నుంచి బయటకు రానివ్వటం లేదు. నిరసన ప్రదర్శనలతో జేఏసీ నేతల డిపోల వద్ద ఆందోళన సాగిస్తున్నారు. మరోవైపు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ రవాణాదారులు నిలువు దోపిడీకి దిగుతున్నారు. విశాఖకు 5,000, విజయవాడకు 3,000 రూపాయల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించిన ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో హైదరాబాద్కు చేరుకున్న ప్రయాణికులు ఇంటికి చేరేందుకు అవస్థలు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు కనీస ఛార్జీని 50 రూపాయలుగా వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు బిత్తరపోతున్నారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 7,000 ప్రైవేటు బస్సులను రంగంలోకి దించుతున్నట్లు అధికారులు ప్రకటించిన ఎక్కడా వాటి జాడ కనిపించటం లేదంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ క్యాబ్స్, టెంపో వెహికల్స్ యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. 100 రూపాయల ఛార్జీకి కూడా దాదాపు 700 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులలో కొంతమంది ఆ టెంపోలలోనే ప్రయాణిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని డిపోల వద్ద కూడా బస్సులు నిలిచిపోయాయి. అయితే ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తాం. ఏవైతే హైర్ బస్సెస్ ఉన్నాయో
వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికి కూడా వాస్తవ రూపంలో ఎక్కడా కనిపించట్లేదు. జేబీఎస్లో మనం చూసాం చాలా తక్కువ సంఖ్యలో వెహికల్స్ ఏవైతే బస్సెస్ అనేవి ఉన్నాయి. ఇక జేబీఎస్ బయటకి వస్తే తెలంగాణ జిల్లాలకు ముఖ్యంగా ఇక్కడి నుంచే నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడి నుంచి ఎక్కువగా మామూలుగానే తుఫాన్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాస్తవ రూపంలో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ మొత్తం అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన చాలామంది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులు లేకపోవడంతో వేరే ఆప్షన్ లేక ఖచ్చితమైన పరిస్థితుల్లో వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఎటు వెళ్తున్నారు, ఎంత 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 కాస్ట్ చెప్తున్నారు? సిద్దిపేట అండి. సిద్దిపేట వెళ్తున్నారు. కరీంనగర్ 500 చెప్తున్నారు. 500 అంటే దారిలో ఎక్కడ దిగడం అయినా సేమ్ ఛార్జ్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎక్కడైనా ఒకటే కాస్ట్. ఒకటే కాస్ట్. మేము సిద్దిపేట వెళ్తున్నాము. బస్సెస్ ఎక్కడ మీకు అందుబాటులో ఏమంటారు? ఎక్కడ లేవండి. లోకల్ బస్సెస్ ఎక్కడ ఏమి లేవు. అధికారితో మాట్లాడారా, ఏమంటున్నారు? లేదండి, లోకల్ బస్సెస్ మేము వేరే స్టేట్ నుంచి వస్తున్నాము. స్టేట్ నుంచి వచ్చాక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మామూలు టైంలో ఎంత ఉంటుందమ్మా? మామూలు టైంలో జస్ట్ 100 రూపీస్ అండి. ఇప్పుడు 500-600 చెప్తున్నారు. ప్రయాణికులైతే ఎవరైతే ఉన్నారో సొంత గ్రామాలకైతే ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కువ మొత్తం పెట్టి వాళ్ళు స్వగ్రామాలకైతే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చిన్న పిల్లల్ని పట్టుకుని మరి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు మనం ఎంజీబీఎస్ బస్ జేబీఎస్ ఎంజీబీఎస్ అన్ని బస్ స్టాండ్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. రామాయంపేట జానా చేతే తెలుగు రామాయంపేట వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక బస్సు కూడా లేదు, ఈవెన్ వెహికల్స్ లేవు. ఒక్కొక్కరు 500 అడుగుతున్నారు. ఉన్నది 77 కిలోమీటర్స్కి 500 అడుగుతున్నారు. ఏంది మామూలు తమ్ముడు 67 రూపాయలు ఉంటుందండి. 10 టైమ్స్ బస్ స్టాండ్లో వెళ్ళొచ్చామండి. అసలు లోపల బస్సెస్ లేవు కదా, లోపలికి వెళ్ళి ఏం చేస్తాం? ఎవరు అడుగుమంటారు? అక్కడ పోలీసులు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. చూస్తున్నారు కదండి, మేము 1.5 అవర్ అవుతుంది ఫ్యామిలీ వేసుకొని వచ్చాము. ఎవరు అసలు వెహికల్స్ లేవు, వెళ్ళే వాళ్ళు కూడా 500 అడుగుతున్నారు. ఈవెన్ అది పరిస్థితి. వెహికల్స్ కూడా లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఇనిషియల్ స్టెప్స్ ఏం లేవు, వేరే వాళ్ళని అరేంజ్ చేయలేదు. మరి ఫెస్టివల్ సీజన్లో ఎంత ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వస్తుంది. గవర్నమెంట్నే కదా, గవర్నమెంట్నే అడగాలి కదండి. గవర్నమెంట్ ఇనిషియల్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు చేయరు కదా స్ట్రైక్స్. వాళ్ళ దగ్గర కరెక్ట్గా వాళ్ళకు అడిగినా ఇచ్చేసి, లేకపోతే ఆల్టర్నేటివ్ వాళ్ళకు చేయకపోయినా కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయాలి కదా. ఏదో ఒకటి ఎంప్లాయీస్ని వేరే వాళ్ళని అరేంజ్ చేయడం, ఆపరేటర్ వెహికల్స్ అన్నీ అరేంజ్ చేయడం చేయాలి కదా. దసరా అంటే తెలంగాణలో పెద్ద ఫెస్టివల్, మరి చాలామంది పబ్లిక్స్ వెళ్తూ ఉంటారు. ఇంతమందికి ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది, ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇది దాదాపుగా ప్రయాణికులందరిది కూడా ఇదే పరిస్థితి, ఇదే వ్యధ అని చెప్పాలి. ఎందుకంటే రోడ్డు మీదకి రావడం ఆలస్యం, వీళ్ళని దోచుకోవడానికి ఇటు ట్యాక్సీలు కానీ లేకపోతే బస్సెస్ కానీ అన్నీ కూడా అందరినీ దోచుకుంటున్నాయి. ఓవైపు అడిషనల్ బస్సులు ఏర్పాటు చేసామని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు కూడా వాస్తవానికి 70 రూపాయలు ఉన్న చోట 150 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క వెహికల్లో కూడా ఎక్కువ మందిని కిక్కిరిసి మరీ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కొండగట్టు లాంటి ఘటన మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకవేళ కొండగట్టు లాంటి ఘటన చోటు చేసుకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు వెళ్ళే చోట్ల చాలా చోట్ల కూడా రోడ్లు అంత సరిగ్గా ఉండవు. అదే సమయంలో ఎక్కువ మంది ఎక్కించుకుని వెహికల్స్ వెళ్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితి తలెత్తే దాదాపుగా జేబీఎస్ బయట ఉన్న పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. ఏ వెహికల్ దగ్గరికి వెళ్ళినా కూడా 500 నుంచి 600 ఇలా వసూలు చేస్తున్నారు తప్ప సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఓవైపు ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె డిమాండ్లతో వాళ్ళు ముందుకెళ్తుంటే ప్రభుత్వం మాత్రం కొంచెం మొండిగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం చాలామంది ప్రయాణికులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ జేబీఎస్ బస్ స్టాండ్ బయట ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. జేబీఎస్ ఎంజీబీఎస్లలో పరిస్థితి మరింత దారుణమనే చెప్పాలి. ఎంజీబీఎస్ నుంచి రాష్ట్రంలో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు వెళ్తుంటాయి. సమ్మె నేపథ్యంలో ఎంజీబీఎస్ బోసిపోయింది. ఎంజీబీఎస్ వద్ద తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. బస్సులు లేక అన్ని బస్ స్టాండ్లు కూడా పూర్తిస్థాయిలో మాత్రం నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ప్రస్తుతం మనం
హైదరాబాద్ అన్ని డిపోలకు సంబంధించినంత వరకు మాత్రం డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేసే ప్రజలు ఉంటారో ప్రజలకు సంబంధించినంత వరకు ఎంజీబీఎస్ నుంచి ప్రతి ఒక్క బస్సు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించినంత వరకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో మాత్రం ప్రజలు మాత్రం ఎక్కడెక్కడ స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద విజువల్ చూసుకోవచ్చు. ఎంజీబీఎస్లో మాత్రం ఒక్క బస్సు లేకపోతే ప్లాట్ఫామ్లో అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కూడా చాలా వరకు పడిగాపులు కాస్తున్నా కూడా ఒక్క బస్సు రాలేదని చెప్పేసి కూడా ప్రయాణికులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీసుకుపోయే ఏ నిర్ణయమైనా కూడా పూర్తి స్థాయిలో కఠితరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ కార్మికులకు ఒక విధంగా సూచనలు చేస్తేనే కార్మికులు మాత్రం పూర్తి స్థాయిలో వాటిని మాత్రం మేము భయపడము, ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తామని చెప్పేసి కూడా కార్మికుల నాయకులు మాత్రము చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్కు సంబంధించినంత వరకు కార్మిక నాయకులు మరికొద్ది సేపట్లో చేరుకుని ఏవైతే బస్సెస్ ఉన్నాయో బస్సెస్కు సంబంధించినంత వరకు వాటిని అన్నింటినీ ఆపివేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా కూడా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా ఆర్టీసీ బస్సులు నడవడానికి మాత్రం పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం మాత్రం సూచించిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా మంత్రి ఇప్పటివరకే మంత్రితో పాటు అలాగే డీజీపీ కూడా రాత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి మాత్రం ఉంది. ప్రస్తుతం ఎంజీబీఎస్లో మాత్రం పోలీసులతో ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం ఒక బందోబస్తును కూడా ఏర్పాటు చేసి మాత్రం ఇక్కడికి వచ్చే బస్సెస్ను మాత్రం ప్రయాణించే విధంగా కూడా ఏళ్ళుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ నుంచి మాత్రం ఏ ప్రాంతానికి కూడా ఇప్పటివరకు బస్సులు వెళ్ళట్లేదు. జిల్లాలకు సంబంధించినంత వరకు ఆ బస్సెస్ మాత్రం డిపోలకే పరిమితం కావడం కావచ్చు. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినంత వరకు డిపోల్లో కూడా హైదరాబాద్ డిపోలకే బస్సులు పరిమితం కావడంతో ఇప్పటివరకు మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎవరైతే కార్మికులకు సంబంధించినంత వరకు సాయంత్రం వరకు విధుల్లో చేరకపోతే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయి, ఉద్యోగుల నుంచి కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ రేపిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే కార్మికులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రము అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళు అడిగిన ప్రతి సమస్యను కూడా ఇప్పటివరకు మేము ప్రతి సమస్య పైన కూడా స్పందిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం పూర్తిగా దీనికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనము హైదరాబాద్ టూ డిపో హైదరాబాద్ నుంచి బీచ్ కుందాక వెళ్ళే బస్సు కూడా ఇప్పుడు వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. బస్సుకు సంబంధించినంత వరకు ప్రయాణికులు కూడా రాత్రి 12 గంటల నుంచి ఇప్పటివరకు వేచి చూసిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఒక్క బస్సు రావడంతోనే అందరూ కూడా బస్సులో ఎక్కడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తున్న విజువల్ కూడా చూసుకోవచ్చు. ఇదే విధంగా మాత్రం ఏ ఒక్క బస్సు వచ్చినా కూడా బస్సులో వెక్కలాడడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ప్రయాణికులు మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా మాత్రము అడపదడప ఒకటి లేదా రెండు బస్సులు నడపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం మాత్రం ఒక విధంగా నిర్ణయాన్ని తీసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కార్మికులు మాత్రం సాయంత్రం విధుల్లో చేరుతారా లేదనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విధుల్లో చేరితే మాత్రం వాళ్ళు విధుల్లో చేరి మాత్రం వాళ్ళకి సంబంధించినంత వరకు సమస్యలు ఏవైతే ఉన్నా వాళ్ళు చెప్పిన డిమాండ్లు కూడా ప్రభుత్వం కూడా మరోసారి పరిశీలించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏవైతే డిమాండ్లు తీసుకొచ్చారో ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో నెరవేర్చాము. నెరవేర్చినా కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులకు సంబంధించినంత వరకు కాకపోయినా కూడా కార్మికులని ఏదో తప్పుదోవ పట్టేయడానికి యూనియన్ నాయకులు మాత్రం ఒక తప్పిదం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా పూర్తి స్థాయిలో మాత్రం బస్సెస్ నడవక మాత్రం ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోబోతుంది. ప్రైవేట్కి సంబంధించినంత వరకు ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, అలాగే స్కూల్ బస్సెస్ కూడా నడపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లు కావచ్చు, ప్రైవేట్ కండక్టర్లు కూడా అందరిని బట్టి కూడా ఇవాళ సాయంత్రం నుంచి కూడా ప్రైవేట్ బస్సెస్ను కూడా నడపడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఏదైతే త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఇప్పటివరకే నియమించిందో ఆ కమిటీ కూడా మరికొద్దిసేపట్లో భేటీ అయ్యి మాత్రం ఏ విధంగా ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేర్చాలనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి కూడా ప్రగతిభవన వేదికగా సమావేశం జరిగిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ప్రైవేట్కి సంబంధించినంత వరకే వాహనాలని పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ సూచించినట్టు కూడా వారు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రము ఏ విధంగా నిర్ణయం ఉండబోతుంది. కార్మికులకు సంబంధించినంత వరకు సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో చేరుతారా లేదంటే సమ్మెను ఈ విధంగానే కొనసాగిస్తారా, సమ్మెను ఇట్లా కొనసాగిస్తే మాత్రము ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రభుత్వం రాత్రి చెప్పిన విధంగా ఉద్యోగాల నుంచి తీసివేస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రవీణ్, హైదరాబాద్. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వేరే ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కార్మికులు వారి డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడం సబబే. కానీ దసరా పండుగ సందర్భంగా ఈ సమ్మె చేయడం పట్ల ఆలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జనాలు ఊర్లోకి వెళ్తూ ఉంటారు, ఒక బస్సు లేదు, పిల్లలతో లేడీస్ చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మే దొరుకుతూ ఉంటే దానికి సరైన కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా బస్సులు వేస్తే కరీంనగర్కి వెళ్తున్నాం. ఇప్పుడు సరైన సౌకర్యాలు అనేటివి అయితే బస్సులు అయితే ఏమి చూసా ప్రజెంట్ ప్రైవేట్ వెహికల్స్ని ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళు దొరికిందే అదునుగా వారికి ఇష్టం ఉన్న రేటుతోటి క్యాబ్స్ ప్రైవేట్ వెహికల్స్ ఇష్టం ఉన్నంత మంది పరిమితి మించి ఎక్కించుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చే బస్ వెహికల్ డ్రైవర్స్ చూద్దా ప్రైవేట్ డ్రైవర్స్ వాళ్ళకి చూద్దా సరైన అనుభవమే లేదు. ఏదైనా యాక్సిడెంట్స్ ఇట్లా జరిగితే మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆర్టీసీ సమ్మె కారణంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సంపేట డిపోలో ఉన్న 405 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. డిపోలో మొత్తం 82 ఆర్టీసీ బస్సులు, 19 ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సంపేటలో పోలీస్ పహారాలో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘటన